నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తి గ్రామంలో 147వ రోజు శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గడప గడపకు వెళ్లి, ఏమ్మా మీకు పెన్షన్ వస్తుందా, అన్ని పథకాలు వస్తున్నాయా అంటూ వారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ, వచ్చే జనవరి నుంచి జగనన్న మీకు 3000 పెన్షన్ ఇస్తారంటూ భరోసా కల్పించారు. దీంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తోన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరేనని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కొనియాడారు. 2024లో మళ్లీ సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా ఒకటి చెప్పాను కదా, ఆరోగ్యశ్రీ కింద ఎవరు చూపించుకున్నారు, 131000 పడుంది. ఒకసారి చెక్ చేసుకోండి, వేసుకోవటం కూడా కట్టేశారా? హౌసింగ్ వాళ్ళని రమ్మనండి. చేయూత పడుంది 18750. ఎన్నిసార్లు వచ్చిందమ్మా? 37500. ఏమన్నా లాగేవా లేదా అత్తమ్మ దగ్గర అడగదా? చెప్పిందా? లాగు, కొంత లాగు, ఎందుకు వదిలి పెడతావు? కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్పుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మీ నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంఈసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్ లో ఎస్ మేఘన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్ లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్ లో 900 పైన మార్కులు సాధించిన 50 విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.